స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ దళిత మహిళపై దాడులు అత్యాచారాలు మారుమూల గ్రామాలలో జరుగుతున్నాయని ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు చిన్న ఆంజనేయ దళిత సంఘాల నాయకులు తెలిపారు. పతికొండ నియోజకవర్గం పరిధిలో తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామంలో ఓ దళిత మహిళ సునీతపై ఉపేంద్ర గౌడ్ బోయ పందికొన రామానాయుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఎద్దులదొడ్డి గ్రామంలో పొలంలో పశువులకు గడ్డి కోస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న తమపై ఇద్దరు కలిసి పక్క పొలంలోకి లాక్కు వెళ్లి తమపై అత్యాచారం పందికొన రామానాయుడు చేస్తుండగా ఉపేంద్ర గౌడ్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించినట్లు బాధితురాలు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక తుగ్గలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటనలు మరొక దళిత మహిళకు జరగకుండా అత్యాచారాలకు పాల్పడిన దుండగలను కఠినంగా శిక్షించాలని ఆమె ఉన్నత అధికారులను కోరుతున్నారు. తక్షణమే ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళపై అరెస్ట్ చేసి వెంటనే దీన్ని నిరక్షణ చేయకూడదు ఆఫీసర్స్ కూడా. వీళ్ళు డిలే చేసినంత ఇంకేం నవలవాడు చేస్తారు, పోలీసులు ఏం తెలియరు, నాయకులు ఏం తెలియని ఉద్దేశంతో ఇంకా రెచ్చిపోయి ఇంకోరు జరిగే ప్రమాదకరం సార్. ఎవరికైనా ఆడబిడ్డలే, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి తగిన న్యాయం చేయాలి సార్. ఇలాంటి సంఘటనలు ఎక్కువ తుగ్గలి మండలాల్లోనే జరుగుతాయి.